ఒక్కరికి టైం సెన్స్ లేదు, పాడలేదు. అమ్మా గుడ్ మార్నింగ్. టైం ఎంత అవుతుందమ్మా? 9:40. డైలీ లేట్, ఎప్పుడు ఏదో ఒకటి చెత్త రీజన్ చేసుకుని వస్తావు. ఇవ్వలేంది రీజను ఏమీ? ఎందుకు లేట్? పులిగర శారీ చేసిందా? మరి తీసుకొచ్చినావా? ఆఫీస్ అందరికి పోతావా? పులిగర శారీ లెక్కన ఉంది ముఖం కూడా. పులిగర శారీ తినడానికి వస్తున్నావు ఆఫీస్కి? మా అవ్వ పులిగర శారీ చేసింది, పల్లీలు పుట్టినాలు ఏం చరికి లేట్ అయింది, ఆటో కూడా అత్తగారి ఇంటికి పోయిండు. లంచ్లో ముచ్చట ఒక్కడాడు వచ్చినందుకు మీరు నన్ను ఏమంటారు సార్? ఎవరిని ఏమంటలేదు. నువ్వు ఒక్కదానికి ఒకసారి లేట్ వచ్చినావు, అటెండెన్స్ లిస్ట్ చూస్తే భాగవతం బయట పడుతుంది. ఆ ముచ్చట్లు కూర్చుండు, ఆ పల్లీలు బుక్కుండు, ఆ తిండి తినడానికి వస్తురా ఆఫీస్కి? ఏమన్నా ఆఫీస్లో జాబ్ చేయడానికి వస్తారా? పాపా పాపా ఇప్పుడేమో రోజు టైం కత్తున్నట్టు ఇక ఒక్కనాడు వచ్చి ఇక క్లాస్ విక్తుండి అందరిది. ఒక్కొక్కరి సంగతి చెప్తా, 10 అవుతుంది, ఇంతవరకు ఒక్కరు కూడా పత్తకలేరు. నాన్న ఆండే అజయ్ నాన్న కూసో 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 కూసో. ఏమైంది నాన్న? ఇవ్వదాకా బజ్జుకున్నావా? ఎందుకు ఆఫీస్ లేట్ అయింది? ఇది తరతరాల చరితం జ్వలించే జీవితం. నేను ఎప్పుడు వినలేదే, ఏంది ఇది? అందుకే వాడిన సరేనా? అమ్మా పాటలు పాడాడు కాదురా, పని కూడా చక్క చేయాలి. పాటమ్మతోనే ప్రాణం నాకు సదుమరా, ఏ మాట్లాడే పాటలతోటి వేడుతున్నాయి ఎవరు? అంతే సార్, నేను అంతే. నువ్వు అంతేనా? చిన్నప్పటి నుంచి అంతేనా? లేదు, పెద్ద పెద్దగా సార్. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయినా? వస్తుంటే అమ్మాయి కలిసింది సార్. మంచిగున్నారా? ఎట్లా చెప్పాలా సార్? దాని సూపుల్లో ఉంది మత్తు సూది, నా గుండెల్లో గుచ్చుకున్నది, దాని మాటల్లో తుపాకి తూట, ఇక జారిపోయేనమ్మ దాని బయట, దాని కొంగు సాటు అందాలు మూసేన భాగమైతి ఒక్కసారి తిరిగి చూడలే. అరే కొడుకా, నేను గుండుంటే మంచిగుండు కదరా. నేను రిజర్వ్ సార్. ఎంత మంచిగుంది? ఏ వద్దు సార్. ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరో, మరి మగాడి ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఆడది ఉందా? ఆడదానికై మగాడొక్కడు తాజ్మహల్ కట్టగా, మరి మగవాడికయ్యే ఆడదైనా చిన్న గుడిసె కట్టిందా? కట్టలేదు అంట, ఒక గుడిసె కూడా. ఏడ కట్టిందా? చూపెట్టుగా. అందరు అట్లా ఉంటారా? లేదు, అందరి తెచ్చుకుంటే బంగ్లా కట్టిస్తుంది కదా. నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, నమ్మిన ప్రేమించి బిచ్చగాలైపోవద్దు. ఒక అమ్మాయి వద్దు సార్. ఒక్కసారి ఆలోచించే సార్? ఎంత ఆలోచించిన అమ్మాయి అంటే అమ్మాయి, అమ్మాయి అమ్మాయి అంతేరా. ఆశ పాశం బందీ చేసేనే సాగే కాలం, ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే తీరవునో. అసలు ముచ్చిన మర్చిపోయినరా నువ్వు? ఆఫీస్ లేట్ అసలు ముచ్చిన మర్చిపోయి నీ పాటలతో నన్ను మైపించి అది చేసి ఇది చేసి అది చేసి ఆఫీస్ లేట్ అసలు ముచ్చిన మర్చిపోయాడు అనేసిన కదా. అంతే సార్. వెళుతున్నా వెళుతున్నా గంటకు ఒక లత్తుడు, ఎవరు ఇష్టం వచ్చినట్టు లత్తుడు. ఇల్లు అయిపోయింది అందరికి ఆఫీస్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ నీకు ఎప్పటిదాకా మార్నింగ్ అవుతుందమ్మా? 4 అవుతుంది, 3:45 అవుతుంది. ఏం గొడవడి కొట్టేసినావా? కొట్టినా కొడుతావు, కొట్టేటట్టే ఉన్నావు. ఇంజిందా ఆఫీస్కి ఏం పట్టుకొచ్చినావు? అదేంది బ్యాగ్ లేకుండా ఏంది ఇంకా? ఆఫీస్కి వచ్చిందే లేట్గా, ఇంకా మీదకే లీవ్. 30 కిలోమీటర్లు ఎన్ని రోజులు లీవ్ ఇవ్వాలి? ఒక్క రోజేనా? ఏమో సార్, రేపు కూడా చెప్పలేను. రేపు మా చెప్పలేము ఇంకా. దీంట్లో ఏమని మెన్షన్ చేసినావు? ఒకటి లేకుంటే 2 రాసిన సార్. కాదమ్మా, నువ్వు 30 కిలోమీటర్లు పొద్దుగాల మొదలుపెట్టి ప్రయాణం గిడాగా చేసుకుంటే వచ్చి లీవ్ ఏదో ఏదో రాకపోతే అయిపోవాలి. పొద్దుగాల వచ్చి ఏదో చెప్తే అయిపో కదా రీజన్స్. నువ్వు ఆఫీస్కి ఎందుకు వస్తావో అర్థం కాదు, ఎందుకు పోతావో అర్థం కాదు. శుక్రవారం శుక్రవారం ఉపాసం అంటావు, ఆ దేవుని గుళ్ళకి పోయి గంట గంట అల్లనే ఉంటావు. అద్దం కాడ 1 గంట పోతుంది, దేవుని రూమ్లో 1 గంట పోతుంది, ఈడ కూర్చున్నాడు 1 గంట పోతుంది, ఆ గంట ఈ గంట లంచ్కి 1 గంట పోతుంది. ఇక నువ్వు ఆఫీస్లో ఎత్తుంది ఏంది కదా?
ఏదో తీసారు మళ్ళీ ఏదో తీసారంటే ఏది తీసా అయ్యా పర్మిషన్ అట పర్మిషన్ అందరు యాబ్సెంట్ వేసి పడేటట్టు జనాలు నాన్న జేమ్స్ బాండ్ దా దాకుసు అయ్యో అబ్బా బా 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 ఈ ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నాయన నీ నీ పర్ఫార్మెన్స్ కుసో ఓ బ్యాగ్ వేసుకుంటావు ఓ వస్తానే ఉంటావు పోతూనే ఉంటావు ఏం చేస్తావో తెలియదు ఆఫీస్కి వస్తావు పోతావు వస్తావు పోతావు సందీప్ ఉన్నాడా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఎందుకు లేటే లిఫ్ట్ అబ్బా జర రీజన్లలో మంచిగా చెప్పరా నాయన ఏమో రీజన్స్ చెప్తూ లిఫ్ట్ ఇచ్చేటోడు రాకపోతే నువ్వు లేటుగా చూడేదా బస్కు ఆటోకు వస్తారు ఎవడన్నా లిఫ్ట్ ఇచ్చేటోడు రాకపోతే నువ్వు రావా నేను ఎందుకు రాలి ఆఫీస్కి వెళ్దా ఏమిలో అడగపోయినావా ఇంటి కాడ సిట్టింగ్ చేసినావు చెప్పరా నువ్వేం చెప్పు ఏమిలో అడగనా నీ కళ్ళు ఏమో బీర్ తాగినట్టు చెప్తున్నాయి మరి నైట్ అంతా బిజీయా డిబేట్ నడిచిందంతా రాత్రి అంతా మీ మీ ఊరు స్కూల్ కాడ ఫోల్ మీద కూర్చుని బీర తాగారు కదా అలవాట్లేదు అబ్బా బాబా 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 బా ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నావురా ఏం కూర సద్దిలో ఏం పెట్టుకొచ్చు చిక్కుడుగా ఇంటి ముందట అదే పందిరికి ఆగుంజ కాడోటి ఆగుంజ కాడోటి పది రకాల చెట్లు పెట్టినట్టు నువ్వు ఒకనాడు చిక్కుడుగా ఒకనాడు బెండకాయ ఒకనాడు దొండకాయ ఒకనాడు ఆనపకాయ ఆ కూరగాయలు పెట్టుకుంటూ ఆ బాక్స్ పెట్టుకుంటూ లిఫ్ట్ ఇచ్చి కూడా ఆఫీస్కి వస్తావు లేకపోతే లేదు ఇందేనా అంటే ఆయనకు వేరే వర్క్ ఉందని ఆ స్టేటస్ లేదురా ఒక్కటే తిరిగి స్టేటస్ ఎవరుందా నిజం చెప్పు నిజంగా లేదా అయ్యో 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 ఈ పర్ఫార్మెన్స్కి అయితే ఏం తీసిపోతలేదు కదా ప్రేమ ప్రేమ పాటలు అయితే మత్తుగా పెడతావు కదా తమ్మి ఎవరా ప్రేమ పాటలు అయితే బాగానే పెడతావు కదా ఎవరు లేదా చెమటలు ఎందుకు పడుతున్నాయి రోజు రాత్రి షాటింగ్ ఎత్తలేవా మరి ఎందుకు మెసేజ్లు అన్నీ ఎందుకు డీల్ చేసి ఉంటున్నాయి అంటే సార్ అన్న కంతులకి మాట పెగలట్లేదు ఏంట్రా చెప్పు చెప్పు నీకేమన్నా పిచ్చి పుట్టిందా చెప్పు చెప్పు నాన్న చెప్పు బంగారు అవురా నీకు డొక్కు స్కూటీ ఉంది దాని మీద రావచ్చు ఆటోకి వచ్చిన కానీ ఇక్కడ బస్ స్టాండ్ కాడ దిగుతావు కదరా అది ఏమందో బండి లిఫ్ట్ తీసుకుని వస్తావు పుణ్యానికి అది కూడా ఏడ దిగుతావు గణ్యనో కోర్టు కాడ దిగి 3 కిలోమీటర్లు నడుచుకుని వస్తావు ఈయన బండి మీద వచ్చి ఫాయిదా అయిందిరా కనీసం ఆటో ఎక్కితే నన్ను ఈడ దాకా అంటే సార్ నా బండి పెట్రోల్ మైలేజ్ ఎత్తలేదు సార్ బాగా తాగుతుంది మైలేజ్ ఎత్తలేదు 150 రూపాయలు తాగుతుంది సార్ వచ్చేదానికి మొత్తం అదే 150 రూపాయలు అడ్డే అవుతుంది రోజు 150 రూపాయలు ఎక్కేసుకున్నా నెలకు 5000 అడ్డే మంది తాగుతున్నట్టే అది పెట్రోల్ తాగుతుంది మంచిగా చేయించుకుంటా ఆయన దగ్గర ఫ్రీగా చేయించుకున్నమాట కదా అంటే సార్ పైసలు తీసుకోమంటే తీసుకోండి అరే పెట్రోల్ బంక్లో పనిచేసినప్పుడు ఎవరైనా దోస్తుంటే మంచి ఉండదు కదా ఫ్రీగా పెట్రోల్ పట్టించుకుందాం అవరే ఊకే ఆఫీస్లోకి వస్తావు రాగానే ఆయంత వస్తావు పోతావు కూసుంటావు 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 ఇవి ఆయంత ఎప్పుడో గంట సేపటికి 1 గంటకో 2 గంటలకు ఇంత పని చేస్తావు బాత్రూంలకు 1 గంట రోజు మధ్య లంచ్ టైంలో 1 గంట పోతుంది గడికి కిందికి పోయేస్తా అంటే ఎవరా కింది ఎవరన్నా మరి ఊరికి కిందికి పోయేస్తా కిందికి పోయేస్తా అని పర్మిషన్ తీసుకుని పోతావు ఏడికి పోతావు 5-6 కాగానే సాయంత్రం కాగానే స్కూల్ పోరని లెక్క ఆడిపిల్ల లెక్క భయపడి నేను పోతా సార్ నేను పోతా సార్ నేను పోతా సార్ చీకటి అవుతా సార్ ఆడిపిల్ల వారా ఎవరైనా ఖరాబ్ చెప్తారా నేను తల పైకి ఎత్తున్నానా అంటే రేపు మొగళ్ళకు గ్యారెంటీ లేదు సార్ బంగారు నువ్వు బావా అంటే చెప్పాలేని సంబూరాలు చెప్పాలేని నమస్తే ఏం లేదండి ఇవి అందరు లేట్గా వచ్చారు క్లాస్ వేగిన రమేష్ ఏంటి ఇది ఎన్నిటి కప్తున్నావు రోజు 10 నీ టైం ఎంత 9:30 అందరు టైం నువ్వు చూస్తావు నువ్వే ఇట్లా టైం పాస్ చేస్తే ఎట్లా వస్తావు మంచిగా కూర్చుంటావు చేసేపిడ కూర్చొని అదోటి ఇదోటి ముచ్చట పెడతావు అది వచ్చింది ఇది వచ్చింది అంటావు పోతావు ఎడిట్ రూమ్లోకి ఏం చెప్తుర్రో అంటావు మళ్ళా షూట్ రూమ్లోకి పోతావు ఇది ఏం చెప్తుర్రో అంటావు పెన్ను పేపర్ పట్టుకుంటావు అర్ధ గంట కూర్చుంటావు మళ్ళా గంట సేపు దాన్నే రాస్తా ఉంటావు రాసిందే రాస్తావు రాసిందే రాస్తావు మళ్ళీ ఫోన్ టింగ్ వస్తా మమ్మీ అని మళ్ళీ రిప్లై ఇస్తావు వరదలు వచ్చినట్టే వస్తాడు వరదరాజేశ్వరుడు వచ్చి ఆయనే మెసేజ్ ఏడున్నావు అన్నా కిందనే ఉన్న ఆఫీస్ కింద ఏ వస్తున్నా రావురా అని మళ్ళీ రాసేది విడిచి పెడతావు ఫోన్ పెట్టుకొని మేడం 1 నిమిషంలో వస్తా అంటావు ఒకరోజు లీవ్ కావాలంటావు ఒకరోజు జ్వరం వచ్చింది పెళ్లి కావాలి ఫీల్ అవుతుంది పెళ్ళి అయినప్పటి నుంచి లేను అని అంటావు పెళ్ళి అయితే నేను రిజైన్ చేసుకుంటా కదా
చూద్దాం అప్పటి వరకు. రైట్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి వాళ్ళకి సరదా ముచ్చట్లు. అంటే ఆఫీస్లో ఎవరు లేట్గా వచ్చినా ఏదేమైనా కొంచెం ఫన్ జనరేట్ చేయడానికి మాత్రమే మాట్లాడినాం. ఎవరు లేట్గా వచ్చినా ముందు వచ్చినా కూడా అందరం అంతే కమిట్మెంట్ తోటి పనిచేస్తాం ఆఫీస్లో. ఓకే రైట్, మరిన్ని సరదా ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చివరిలో గంట కూడా కొట్టండి.